టెస్ట్ చేయాలి తప్ప. 12 పత్రి పోసిన 6,000 లడ్డూలు పట్టుకొచ్చి అక్కడ పెట్టినా, 30,000 కొబ్బరికాయలు కొట్టినా వాడికి ఏం సంబంధం లేదు. దోషుడితో ఒక్క నీళ్ల చుక్క గోదావరిలోది పుచ్చుకుని పరమేశ్వరార్పణమని నీ మనస్సున అలా ఉంచావు, అప్పుడు తృప్తి ఆ పరమేశ్వర శక్తికి. అంతే తప్ప ఇందులో కిస్మిస్ వేశాడా, కర్పూరం వేశాడా, జాజికాయ వేశాడా, ఇవన్నీ చూసుకుంటూ కూర్చున్నటువంటి వాడా పరమేశ్వరుడు, వాడి కోసమా ఇది? కాని తలకాయ మీద వెంట్రకలే తప్ప లోపల గుంజు లేకుండా దేశం మీద పడి తిరిగేటువంటి మేధావులందరూ కూడా తిరుపతి వెంకన్న లడ్డూల్లో ఆవు నెయ్యి చాలటం లేదుటా అని ఇక్కడి నుంచి ఏడుస్తున్నారు. ఆయన ఏమి ఏడవలేదే, నువ్వు ఆవు నెయ్యితో చేసావో దేంతో చేసావో, అన్నవరం సత్యనారాయణమూర్తి ప్రసాదంలో నువ్వు సోయాబీన్ ఆయిల్ వేసావో పామాలి వేసావో ఏడ్చాడా ఆయన? ఇవేమీ లేనప్పుడు మీరేం చేయకపోతే ఏడ్చాడా? నీ భక్తితోటి నువ్వు కావాలనుకుని నువ్వు చేస్తున్నావు, 10 మందికి పెడుతున్నావు. ప్రధానమైనది భక్తి, నువ్వు మిగతా ఏం చేసినా చేయకపోయినా అని చెప్పి మొట్టమొదటి గీతలో 6 అధ్యాయాలు కర్మని బోధించాడు. వయస్సు వచ్చింది మొదలు వయస్సు మళ్లే వరకు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ ఉండవలసిందే. ఏ పని కోసం నువ్వు పుట్టావో ఆ పని చేస్తూ ఉండవలసింది. సోమరిపోతుగా ఉన్నవాడికి దేశంలో బతికే హక్కు లేదు అని ప్రప్రథమంగా ప్రపంచానికి బోధించినటువంటిది భగవద్గీత. నాట్ మార్క్ సార్ కాయ్, ఏంజల్ సార్ లెనిన్. అది తెలియకుండా భగవద్గీత చేత పుచ్చుకుని ఎవడో సన్యాసాడు గుళ్ళో చెబుతున్నట్టు మా అమ్మమ్మ అమ్మ వెళ్ళి అక్కడ కూర్చున్నారు, మా ఆవిడికి నాకు తిండి పెట్టి యోగం లేదని ఈవేళ కుర్రవేధ ఏడుస్తున్నాడు. ఎందుకంటే వాడు ఆవిడకు వంట రాదు, బీఎస్సీ హోమ్ సైన్స్ చదివింది పాప, అది చేస్తే తిండి ఎక్కదు లోపల, అది చాలా టెక్నికల్ గా చేసేస్తుంది వంట అంతా, పౌష్టికాహారం అంట. మీ అమ్మమ్మ కోసం సన్యాసాడు కాదు గీత చెప్పవలసింది. నీ కర్తవ్యం ఏమిటో నీకు బోధించవలసినటువంటి దశలో ఉన్నవాడు చెప్పాలి నీకు భగవద్గీత. మరి ఎందుకు సన్యాసాడు వస్తున్నారు, మా అమ్మమ్మలు వెళ్లి వింటున్నారు? ఎందుకు వింటున్నారు అంటే ఈవేళ వచ్చినటువంటి దుర్దశ దేశానికి 18, 7, 27 వచ్చిన వాడికి పెళ్లి చేసినట్లయితే పెళ్లైన 6 మాసాలకి తల్లి తండ్రి ఇంకా కొంపలో ఎందుకు చావలేదని ఏడుస్తోంది. ఇంత దౌర్భాగ్యం ఇది వరకు ఎరగం ఈ దేశంలో. ఇంకా ఎన్నాళ్ళు బతుకుంటారు వీళ్ళని ఏడుస్తున్నారు కొంపలో కూర్చుని వాడు, ఎప్పటికి మనకు స్వతంత్రం అని. వీళ్ళ బాధపడలేకపోయి ఆ సన్యాసాల దగ్గర కూర్చుని గీతం వింటున్నారు వాళ్ళందరూ. వాళ్ళకి భక్తి మార్గాన్ని మాత్రమే చెబుతాడు అక్కడ స్వామి. కోటికో ముక్కోటికో ఒక జ్ఞాని ఉంటాడు ఈ ప్రపంచంలో, ఒక రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ఒక జ్ఞానానందుడు, మరొక యోగి, ఒక శివానందుడు. వాళ్ళకి ఈ ప్రపంచంతో సంబంధం లేదు. వాడు మీ దగ్గరికి రారు, మీకు గీతాబోధలు చేయరు, మీకు ఆశీర్వాదాలు ఎవరు, మీ నెత్తి మీ చేతులు ఎట్టారు. వాడికి ఏమీ సంబంధం లేదు. మహాజ్ఞానం అయిపోయిన తర్వాత వాడికి లోకంతో నిమిత్తం లేదు, వాడికి అర్థమైపోయింది ఏమీ లేదు. ఆ దశకు వచ్చినటువంటి ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి వంటి వాడు ఒక వివేకానందుడిని, ఒక కావ్యకంఠ గణపతిని దగ్గరగా తీసి ఒక్క మాట అలా నెత్తి మీద చేయబడితే ఆ వివేకానందుడు లాంటి వాడు బయలుదేరి మొత్తం పంచఖండాలలో ఉండే మహాజనాన్ని పాదాక్రాంతులను చేసుకున్నాడు. అది భగవద్గీత చేసిన పని. ఈ దేశంలో ఊరూరా తిరిగి కడుపు కోసం తిరిగే సన్యాసి కాదు వివేకానందుడు. ఈ భారతదేశంలో పుట్టిన వాడికి పట్ట కట్టుకోవడం రాదు, తలకాయ లేదు, చదువు రాదు, సంచి లేదు అని అందరూ అనుకుంటున్న రోజుల్లో వెళ్లి అమెరికాలో నిలబడి, అమెరికా నుంచి ఫ్రాన్స్, ఇంగ్లండ్ లాంటి మహానాగరిక దేశాలు తిరిగి ఈ ఉత్తి సన్యాసి గుడ్డలతో ఇంతమందిని దాసోహం అని పాదాక్రాంతులను చేసుకున్నవాడు ఒకే ఒక సన్యాసి స్వామి వివేకానంద. భగవద్గీత చేత్తో పుచ్చుకున్నాడు, మొత్తం ఇంతమందిని పాదాక్రాంతులను చేసి పారేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అయింది అంటే, గీత దేన్నైతే ప్రవచించిందో దాన్ని వంట పట్టించుకుని పైకి చెప్పగలిగిన సత్తా ఉన్నట్లయితే ఒక్కొక్కడు ఒక స్వామి వివేకానందుడు అవుతాడు. అటువంటి వాడు 2 శతాబ్దాలకో 3 శతాబ్దాలకో ప్రపంచంలో పుడుతూ ఉంటారు. ప్రతిసారి ప్రతి చోట వివేకానందుడు రాడు. నిండా 35-36 ఏళ్లు రాకుండా అవతారం సాధించినటువంటి మహాపురుషుడు స్వామి వివేకానందుడు. ఈవేళ 36 ఏళ్లు వచ్చేసరికి మనకి తెలుగు భాష మాట్లాడడం రాదు, ఇంగ్లీష్ రాయడం రాదు. 50,000 డొనేషన్ కట్ట తెస్తున్నాం, డిగ్రీలు మెడలో మూర్చవేడలాగా. అది ఈవేళ దశ. అంతకుముందు 500 సంవత్సరాల క్రితం ఈ జాతి అంతని నదులు దాటి, సముద్రాలు దాటి, కొండలు దాటి, సంసారాలన్నీ అక్కడ విడిచిపెట్టేసి ఇక్కడ మొత్తం దోచుకుపోవడానికి వచ్చినటువంటి కరకు తురుష్క మోకని వింత పర్వతాలు దాటి యువతలకి రాకుండా నిలబెట్టినటువంటి వాడు గీతను చేతబట్టి విద్యారణ్య స్వామి ఒకడు. అంతకు 1000 సంవత్సరాల ముందు శంకర భగవత్పాదులు 32 సంవత్సరాల వయస్సులో అవతారం సాధించేశాడు. 32 ఏళ్లు దాటి బతకలేదు ఆ సన్యాసి శంకరాచార్యుల వారు. దేశమంతని కాలినడకని కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు నడిచి ఈవేళ దేశంలో మీకు ఎన్ని రాజకీయ కల్లోలాలు, కల్మషాలు, కశ్మీరాలు కొట్టుకు చస్తున్నాయో, ఇంతకన్నా కశ్మీరంగా ఏడిచింది ఆవిడ మతాలతోటి ప్రపంచం. ఇంతమందిని ఏకతాటికి కట్టి ఇన్ని మెడలని ఒక చోటకి చేర్చి గీతా ప్రబోధంతో మానవత్వాన్ని ప్రతిష్ఠించి 1000 సంవత్సరాలు మళ్లీ ఈ తలకాయలు పాడవకుండా చేసి వెళ్లాడు ఆయన. ఆ తర్వాత ఈ విద్యారణ్య స్వామి వచ్చాడు, ఆ తర్వాత వివేకానంద స్వామి వచ్చాడు. మళ్లీ ఈవేళ జాతికి పట్టినటువంటి ఈ మనస్సుకి పట్టిన కల్మషం రోగం, ఈ రోగానికి చికిత్స చేసే ఇంకో స్వామి వివేకానందుడు లోకంలో ప్రభవిస్తే తప్ప ఈ మార్గం నుంచి బయటపడే యోగం లేదు. అయితే ఇక ఈ గీతని